ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీ లాంచ్ దిస్ బిఫోర్ ఆన్ 2022. వీఆర్ గ్లాడ్ దట్ వీ కేమ్ అప్ టు హియర్ విత్ ఇన్ 2 years. ఓకే, ద ఓన్లీ మోటివ్, ద ఓన్లీ విజన్ ఆఫ్ ఆసీ ట్రెండ్స్ ఈజ్ ఇట్ మస్ట్ బి, అదే దాన్ని వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ మెన్స్ వేర్ చేద్దామని వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సో ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ మెన్, ఒక ఒక మెన్స్ వేర్లో ఏం కావాలన్నా, లైక్ క్యాజువల్స్, సెమీ క్యాజువల్స్, ఫార్మల్స్, స్ట్రీట్ వేర్, యు నేమ్ ఇట్, ఎనీథింగ్, వాట్ ఎవర్ మెన్ వాంట్స్, ఒక ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ అ బ్రాండ్ అంబాసిడర్, ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న, మనకు విరిజిన్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపెన్ అవుతుందని, బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆకాష్ గారు. అంటే మెయిన్ ఆన్లైన్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అన్నమాట. అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం, ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం ట్రస్టెడ్గా ప్రొడక్ట్స్ అవన్నీ పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ట్రాన్సాక్టర్స్ని ఆన్లైన్గా స్టార్ట్ చేసామన్నమాట. ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి, తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ, జాకెట్స్ కానీ, తర్వాత ఫార్మల్స్, క్యాజువల్స్, ఫంకీవేర్ ఏ టు జెడ్ మన ఒక స్టోర్లోనే దొరికేలాగా, యాక్సెసరీస్ కానీ ఏ టు జెడ్, ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తొచ్చేలాగా మనం ఈ మెన్స్ వేర్ని క్రియేట్ చేసామన్నమాట. ఎవరైనా సరే ఏ టైప్ అయినా ప్రొడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయని, మన ఆర్సీలో ఏ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మన విజన్ అనమాట. కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తుంటే మనకు ఆకాష్ బ్రో కనిపిస్తారు అనమాట. ఆకాష్ బ్రోకి అయితే ఈ ఈ ప్రోడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి, మా బ్రో మన గారు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాష్ బ్రోని చూసి చేసుకున్నాం. మనం ఏ ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందన్నమాట. ఆ స్టీల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాష్ బ్రోకి అసలు కరెక్ట్గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ ఆకాష్ బ్రో, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ అ, నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్. సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నా కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది. బికాజ్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్, నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు. బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు, ఆ హుడీస్ కానీ ఇవన్నీ నాకు ఎందుకో అసలు నా స్టైల్కి అగేన్స్ట్గా నేను చేయనన్నాను. బట్ దే గేవ్ మీ లాట్ ఆఫ్ హోప్ అండ్ దే సెట్ లేదు ఒకసారి చేయండి, ట్రై చేయండి అని చెప్పన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది. So I request everyone, thanks a lot once, and enta love enta appreciations vastu ankoledu. So thank you so much, and we are ready to answer your questions. Thank you so much. RC ante nenu anukunnanu kada Ram Charan di trend sets anukunnanu. Aide enti ili deeniki cheyadaniki main reason enti, what's the reason haiga hero ga illa cheskokunda itla sir? Ante basically యా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్, బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని. అండ్ వెన్ దే కేమ్, నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది. And they really wanted to like grow big. ERC annadi ik oka pedda brand ayipovali ani vallo chaala adu oka fire undi. So naaku veelalo aa fire nachi nenu okay annadam jarigindi and vil nammadam jarigindi. But I am so happy taking this decision sir. ఈ ఆర్సీకి ఒక దానికే చేస్తున్నారా, ఇంకా ఏమైనా వీటికైనా ఎంబాసిడర్ చేస్తున్నారా? యా డెఫినెట్లీ, ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వెన్ దే ఆర్ ఫైనల్ విల్ డెఫినెట్లీ అనౌన్స్. మూవీస్ ఏమి ఉన్నాయి అసలు? సో మూవీస్ ఐ బిన్ లిసన్ టు అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ సార్, అండ్ నేను ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అయితే ఓ 2-3 ఉన్నాయి. ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను, ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను. సో వీటి ఇన్ఫర్మేషన్స్ అనేవి వెరీ సూన్ ఐల్ గివ్ ద అప్డేట్. నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్ ఈగర్లీ, నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూశాను,
అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో అంటే మనం టాలీవుడ్లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు. సో దాని తర్వాత రీసెంట్గా చాలామంది వస్తున్నారు, బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు. సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి? అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి, బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవడం, దిస్ యంగ్ టీమ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను, బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా, వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి, బట్ నేను ఫస్ట్ షూర్గా చెప్తాను వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్. కన్ఫామ్గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే. సో మీలో ఎవరైనా ఉన్నాయి మీకు అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, సో మీకు ఓవరాల్గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి, మీ రెవెన్యూ ఎలా ఉంది? మనకు టోటల్ 2 బ్రాంచెస్ ఉన్నాయి అండ్ 3rd బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ రెవెన్యూ, ఆ 2 బ్రాంచెస్ అండ్ ఆన్లైన్ కలిపి వీఆర్ డూయింగ్ మంత్లీ అరౌండ్ 45-50 lakhs పర్ మంత్. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది కాబట్టి వీ షుడ్ సీ వాట్ విల్ బి ద రెస్పాన్స్. యాక్చువల్లీ మెయిన్ కస్టమర్ బేస్ మనకు హైదరాబాద్లోనే ఉంది. పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ కమ్ టు విజయవాడ జస్ట్ టు బై అవర్ క్లోత్స్. అది ఆ రెస్పాన్స్ చూసే మేము హైదరాబాద్లో నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ చేసాం అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ. సో వై ఆకాష్ అంటే ఏం చెప్తారు? మీ బ్రాండ్ని, మీ బ్రాండ్ ప్రమోషన్కి ఆకాశం సెలెక్ట్ చేసుకున్నారు, అసలు అంటే పర్టికులర్గా ఏంటి రీజన్? దిస్ అ స్ట్రాంగ్ రీజన్. యాక్చువల్లీ మేము యంగ్ హీరోస్లో చూస్తూ ఉన్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ హరి అన్న మేము ఆకాష్ అన్నతో మీటింగ్ జరగడం అయింది. మేము మొత్తం డిస్కస్ చేసాం వెన్ యాక్చువల్లీ ఓపెనింగ్ వర్కే ఉనింది, ఓపెనింగ్కి పిలుద్దాం అన్నట్టు. బట్ ఆకాష్ అన్న వాజ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ సో సపోర్టివ్. మాకేంటంటే విల్ టేక్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వీ థాట్ వీ డిస్కస్డ్ ఎవ్రీ ఐడియా వాట్ విల్ బి డూయింగ్ అవర్ గోల్స్ అండ్ అవర్ విజన్స్ ఎవ్రీథింగ్. ఆకాష్ అన్నకి చాలా నచ్చి అండ్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫ్యూ డేస్లో. వీ డిడ్ంట్ ఈవెన్ ఇమాజిన్, ఆ లెవెల్లో సపోర్ట్ చేశారు అండ్ వీ థాట్ వీ హ్యావ్ టు, అంటే ఇక్కడితో వదలకూడదు, వీ హ్యావ్ టు గో లాంగ్ అని చెప్పేసి మేము ఇంకా డిసిషన్ ఫిక్స్ చేసాం అండ్ వీఆర్ రియలీ హ్యాపీ. సో అంటే ఇద్దరు చూస్తుంటే యంగ్ ఏజ్లో ఉన్నారు, సో ఈ ఏజ్లో ఎక్కువ బిజినెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా లేకపోతే మీరు ఓన్గా బిజినెస్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారా? నో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాట్ ఎట్ ఆల్. మేము ద స్టార్టింగ్ అంటే 2 ఇయర్స్ బ్యాక్ 2022లో మేము 2 lakhs స్టార్ట్ చేసాం. నౌ అవర్ రెవెన్యూ పర్ మంత్ 45 lakhs. సో ఆకాష్ గారు, సో కొంతమంది బ్రాండ్ అంబాసిడర్ అవుతూనే వాళ్ళ షేర్ కూడా పెట్టుకుంటున్నారు ఆ బిజినెస్లో, సో అట్లా ఏమన్నా దీనికి ప్లాన్ ఉందా ఏంటి? షేర్స్ అంటే ఏం లేదు మ్యామ్, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్ ఐ రియలీ లైక్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ దే గోన్ గ్రో ఇన్ టు వెరీ బిగ్ హైట్స్. సో అండ్ వీళ్ళ విజన్స్, వీళ్ళ గోల్స్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో షేర్స్ ఏం మాట్లాడుకోలేదు, వి జస్ట్ stick to a price and that's what I'm taking, that's it. So out of the box, movies vishayanku vaste ganaka Puri Jagannath gari direction gurinchi pratyekanga cheppalsina avasaram ledhu, so athani direction lo mee movie eppudu ante em cheptaru? Gari direction? Yes. Le konju time undi ma'am, as of now daddy direction aithe nene uttam kuntunnanu. కొంచెం నేను ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రాపర్ హీరో అండ్ దెన్ అన్ని సెట్ అయినప్పుడు మేము ఇద్దరం కలిసి పెద్ద సినిమా చేస్తాం. సో అంటే కథ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐడియాస్ అడుగుతారా మీ ఫాదర్ని కానీ అమ్మని కానీ? యా డెఫినెట్లీ, ఇప్పుడు నాకు ఏదైనా కథ నచ్చినప్పుడు డాడీకి చెప్తాను ఇలా ఒక కథ చాలా బాగుంది అని. సో అండ్ ఐ హావ్ బీన్ లైక్ సెలెక్టింగ్ స్క్రిప్ట్స్ అండ్ డాడీ కూడా వింటున్నారు. సో వెరీ సూన్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆకాశ్ బ్రో. ఎస్ సార్. యా, డాడీ గారికి బయట మంచి బ్రాండ్ ఉంది, ఇలాంటి బ్రాండే. సో తన ద్వారా వచ్చేటప్పుడు మనకు కూడా చాలా బాధ్యతలు ఉంటాయి.
బట్ మీరు వచ్చే స్టార్టింగ్లో మంచిగానే అనిపించింది, బట్ గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకని అంటారు? అవును సార్, మీరు అన్నది కరెక్టే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. బట్ యునో లాస్ట్ మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ డూ వెల్, చోర్ బజార్ అన్నది. సో ఐఎమ్ అ లిటిల్ పర్టిక్యులర్, కొంచెం ఈసారి ఏదైనా స్టెప్ తీసుకుంటే బాగా ఆలోచించి జాగ్రత్తగా, అంటే ఏదో చేసే బదులు చేసేది ఏదో కొంచెం బాగా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అవన్నీ జరుగుతున్నాయి. అండ్ వెరీ సూన్ ఐల్ కమ్ విత్ మై న్యూ అప్డేట్ సార్. రైట్. అండ్ ప్రభాస్ గారితో మీద ఒక ఇంటర్వ్యూ కూడా అప్పుడు లాస్ట్లో బాగా వైరల్ అయింది. అండ్ ప్రభాస్ అన్న దగ్గర ఏమైనా తీసుకున్నారా టైప్లో టిప్స్? అయితే ప్రభాస్ గారు నాకు అంటే ఎప్పుడు కలిసినా ఎంతో మాడుతూ ఉంటాను. అండ్ వెన్ ఎవర్ ఐ టాక్ టు హిమ్, నేను ఆయన ఎన్నిసార్లు కలిసినా ఎప్పుడు కలిసినప్పుడు కొత్తగా కలిసినట్టు ఫీలింగ్ ఉంటుంది నాకు. సో ఆయన్ని ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఆయన అడగాల్సిన అవసరం లేదు, జస్ట్ ద వే హీ బిహేవ్స్, ఆయన అందరితో ఉండే విధానంలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఆకాష్ గారు చాలా ఆలోచిస్తారు, ప్రతి అడుగు ఆచి తూచి చేస్తారని కొత్త టాక్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చే యంగ్ హీరోస్ ఇప్పుడున్న యూత్కి బాగా ఏం కావాలనేది వెతుకుతారు, బట్ మీరు ఎలాంటి మూవీస్తో రావాలనుకుంటున్నారు? యా, అంటే సంథింగ్ అంటే కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అండి. అంటే లైక్ యూనో ఒక పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా, మాస్ ఆడియన్స్ దగ్గర నుంచి క్లాస్ ఆడియన్స్ దాకా అందరు ఎంజాయ్ చేసే సినిమా గురించి నేను చూస్తున్నాను. ఫుల్ ఫ్యామిలీ? యా, కంప్లీట్లీ, విచ్ హ్యాస్ కమర్షియల్ ఫ్యామిలీ లవ్ ఎవ్రీథింగ్. సో ఒక ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ఐ సెట్ ఎస్ టు వన్ ఫిల్మ్. సో ఆకాష్ గారు హాయ్. హలో సార్. యాక్చువల్గా అయితే బ్రాండ్స్లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ ఓ రెండు మూడు హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు, బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో, సో వెంటనే రావడం రీజన్ అండి? అది మీరు వీళ్ళని అడగాలి సార్, వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇప్పుడే ఈ బడ్డింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి. బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దామన్నారు, అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్. అండ్ వాళ్ళు చేద్దామన్నారు, నాకు చేయాలనిపించింది. అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కొంతమంది చూసుకుంటే తేజస్, అచ్చ, హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎస్ సార్. అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారా, చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన అన్ని యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్, కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్. సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ లైక్ దాట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ. చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు, అండ్ తను హిట్ ఇప్పుడు కొట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. యూనో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ డిడ్ ఫర్ దిస్ సక్సెస్. సో అలాగే ఇంకా మేమందరం అలాగే కష్టపడుతున్నాం. సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఆకాష్ గారు. హలో అండి. హాయ్. సో అంటే ఫ్యూచర్లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యా, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది, ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ ఐల్ డైరెక్ట్ 2-3 ఫిల్మ్స్. ఓకే. మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసే లైఫ్ ఎండ్ వరకు? అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది, డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు, బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో, చాలా మోమాటంగా చాలా భయం భయంగా ఉంటాను డాడీతో, బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగగలను, ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. యా, సో ఐ లవ్ హ్యావ్ టు సే మామ్. ఓకే. డాడీతో మూవీ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, ప్రస్తుతానికి చేయొద్దని, బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ యునో ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక. అంటే పూరి జగన్నాథ్ కొడుకు ఒక సినిమా చేస్తున్నారని కాకుండా, నెక్స్ట్ టైం ఏదైనా సినిమా చేసేటప్పుడు పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అని ఎలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. అంటే సో హాయ్. హలో. నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడతా, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ జస్ట్ వన్. ఎస్ ఎస్ ప్లీజ్. స్పెషలీ ఫర్ మెన్స్ అన్నారు కదా, వై నాట్ ఉమెన్స్?
ఇప్పుడు ఆఫ్కోర్స్ ఉండొచ్చు, బట్ ఆర్సీకి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉందంటున్నారు కాబట్టి వై నాట్ ఉమెన్స్. ఇప్పుడు అనుకుందాం మేడం, మా స్టోర్లో వచ్చేసి 200 మోడల్స్ ప్లస్ ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం, ఆ 200 మోడళ్ళ మొత్తం చూసేసి ఇంకోటి ఏదైతే లేదో అది లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఆకాష్ గారు కూడా అలానే ఆలోచిస్తారని ఆయన తీసుకున్నారా? లేదు మేడం, మా మేము వచ్చేసి 18-35 ఏజ్ వరకు మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి ఫ్యాషన్ గా. ఆ ఫ్యాషన్ కి యంగ్ హీరో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం ఆకాష్ బ్రోని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ కాస్ట్యూమ్స్ ఆయనకైతేనే కరెక్ట్ గా ఉంటాయని చెప్పి మేము ఫిక్స్ అయ్యి ఆకాష్ బ్రోని అప్రోచ్ అయ్యన్నమాట హరి అన్న ద్వారా. హరి అన్న మనకి హెల్ప్ చేశాడు, ఆకాష్ అన్న అప్రోచ్ అయ్యాం. మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి అన్నకి. అన్న కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు, నేను ఫస్ట్ టైం ఇలాంటి వేసా ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే లైక్ కామెంట్స్ కానీ వ్యూస్ కానీ లైక్స్ కానీ అందరి దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది అనమాట. అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వెళ్దాం అని చెప్పేసి మనతో చెప్పాడు అనమాట ఆకాష్. సో ఫ్యూచర్ లో ఎక్స్క్లూజివ్లీ విమెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? పక్కా పెడతాం మేడం, పక్కా. ఓకే ఆకాష్ గారు, ఆస్క్ అబౌట్ ది బ్రాండ్, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. సో బుజ్జిగాడులో మీరు చేశారు కదా, సో కెన్ వీ ఎక్స్పెక్ట్ బుజ్జిగాడు 2 విత్ యూ? లేదండి, లేదు. సీ ఐ మీన్ బుజ్జిగాడు ఇస్ లైక్ అ ఎవర్గ్రీన్ ఫిల్మ్ అండి, అండ్ అది మన తెలుగు వాళ్ళందరికీ యూనో ఎప్పుడు థియేటర్స్లో కన్నా టీవీలో ఇంకా బాడిన సినిమా అది. సో అండ్ ఇంకా అది మనం ఓన్ చేసుకున్నాం సినిమా. సో ఇంకా అలాంటి సినిమాలు టచ్ చేయకూడదండి. సో అలాంటి సినిమాని మళ్ళీ రీలీజ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి కానీ థియేటర్లో. సో మళ్ళీ టచ్ చేయకూడదు అలాంటివి. ఇఫ్ మీకు అవకాశం వస్తే మీ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఏది మీరు సీక్వెల్ చేయాలి అనుకుంటారు, లైక్ ఆగిపోయిన పాయింట్ని మళ్ళీ మొదలుపెట్టి మీతో స్టార్ట్ చేయాలనుకుంటారు? Which movie? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నాకు నేనింత సినిమా చాలా ఇష్టం. సో ప్రాబ్లీ ఇఫ్ దర్ ఇస్ సెకండ్ పార్ట్ నేనింత 2 చేయడానికి నేను చాలా ఇష్టపడతాను. దిస్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్. సో చాలా మంది యంగ్ స్టార్స్ ఇప్పుడు విలన్స్ గా వస్తున్నారు. సో ఇఫ్ మీకు అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఎవరికి విలన్ గా చేయాలని ఉంది? మ్యామ్ బేసిక్గా చాలా మంది చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా కొంచెం చిన్నపిల్లల్లో ఉన్నావు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ హీరోగా కంప్లీట్గా సెటిల్ అయ్యాక అప్పుడు ఇప్పుడు హీరో విలన్గా చేస్తే ఎలా చూస్తారో తెలియదు, బట్ విలన్గా అయితే ఎలాంటి ఐడియాస్ అయితే లేవు మ్యామ్. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఐ రియలీ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే మీలో ప్లస్ పాయింట్ యువర్ వాయిస్, అండ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రాండ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. స్కేలింగ్ ఎ బిగ్ ప్రాజెక్ట్స్ అండ్ యూజింగ్ ఎ స్పెక్టాక్యులర్ విజువల్స్ అవన్నీ మెయిన్ అసెట్ ఫర్ అప్కమింగ్ హీరోస్. ద బెస్ట్ డిడ్ బై తేజ సజ్జ గారు ప్రీవియస్లీ, ఇఫ్ నాట్ చాలామంది ఉన్నారు. లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? అంటే మీరు కూడా ఇఫ్ నాట్ పూరి జగన్నాథ్ గారు ఏమైనా పెద్ద స్టార్ డైరెక్టర్స్తో మీ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యూ వాంట్ టు డూ? అండ్ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు, మీరేమైనా విష్ చేసి అడిగారా పూరి జగన్నాథ్ గారిని? అంటే బేసిక్గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్, యూనో యాజ్ అన్ ఆడియన్స్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను దట్ విజువల్ గ్రాండ్నెస్, లైక్ సంథింగ్ న్యూ, లైక్ కార్తికేయ 2 కానీ లేకపోతే హనుమాన్ కానీ. యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్స్గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది సినిమా లవర్గా. సో అలాంటి సినిమాలు డెఫినెట్గా నేను ట్రై చేస్తున్నాను, అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్ విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్. ప్లాన్ అయితే ఉంది, అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్ సార్. అంటే ఫాదర్తో డిస్కస్ చేస్తున్నాను ఈ డైరెక్టర్తో నాకు చేయాలని చెప్పి. అంటే ఈ డైరెక్టర్తో అంటే నాకు చాలామంది పనిచేయాలని సార్, చాలామందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలామంది. సో వాళ్ళందరితో పనిచేయాలని ఉంది, బట్ there's a time for everything and it'll happen. And one last question. Yes. Puri Jagannath garu present he is doing with ante established aina heroes hai, but he is not going with the star heroes. Mana previous ga chusukochu Vijay Devarakonda garu, like ante Prabhas garu, Mahesh Babu garu ellatledu kada, emanna adigara mere emanna endo cheyatledu ante? No, ante it's not like cheyatledu kadu, adi kudralante కుదిరేస్తుంది. సో డెఫినెట్గా అంటే నేను వెయిటింగ్, నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా ఒక నార్మల్ ఆడియన్గా చాలా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా సూన్ అవుద్ది ఐ హోప్.
ఇట్ల హ్యాపెన్ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు. ఎస్ సార్. ఎస్ సార్. రొమాంటిక్ మూవీలు అంటే ఒక సాంగ్లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు, అలా డబుల్ స్మార్ట్లో మీద ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించారు సాంగ్లో కానీ చిన్న సీన్లో కానీ? లేదు సార్, లేదు సార్. నాకు యాక్చువల్లీ చాలామంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదన్నా చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అండ్ అంటే మీరేం చెప్పకూడదని అనుకున్నారా? లేదు, అలాగే లేదు సార్, అలాగే లేదు. బేసిక్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని, బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సినిమాలు చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్, దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్కి బాగా ఓటింగ్ పడింది మీది, అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు? సార్, డెఫినెట్లీ సార్. అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదన్నా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ గోడ్ ఎందుకు లైట్ అయిందంటే దానికి సాంగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయుడు, అటువంటికి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా వేస్తుంది సార్. ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్? సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా, సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా అది పాటిస్తారా అసలు? యా, అంటే బేసిక్గా డాడీ పాడ్కాస్ట్లు అసలు ఇమ్మెన్స్ క్రేజ్ వచ్చిందండి. బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను, అంటే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను, డాడీ నమ్మరు. సో కొన్ని కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను, కానీ బట్ ఆయన గైడెన్స్ అన్ని నేను బాగా సీరియస్గా తీసుకుంటాను. బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్, నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పన్నారు. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునేదండి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ మోటివేషన్ కోట్ ఫర్ మీ. సో రేపు నా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్గా ఇప్పుడు నేను బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదని నేను ఇప్పుడు ట్రై చేస్తుంటాను. చిరంజీవి గారి పేరు వచ్చింది కట్ట అడుగుతున్నానా సార్? రీసెంట్లీగా అంటే చిరంజీవి గారు నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది ఏంటి సార్? సార్, నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ చిరంజీవి గారు అంటే, నాకు దేవుడితో సమానం ఆయన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తాను అనాలని, ప్లీజ్ చేయండి చేయండి అని చెప్పి అంటున్నాను. సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేపించేస్తాను సార్ సినిమా. సో వెయిటింగ్, నేను కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వెయిటింగ్. డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. స్టోరీ రాసేసారా? ఉన్నాయి సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ హ్యాపీ. సో బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది 2020, సో చాలా లాంగ్ టైం తర్వాత హీఈస్ బ్యాక్, సో ఎలా ఉండబోతుంది మూవీ, మీకేమైనా తెలుసు? ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అండి 2020 గురించి. అండ్ తొందరలో ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఉంది, అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మెయిన్ నాకు 2020 సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది. సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐమ్ really praying to God this film should be a very big hit and I'm really excited. Main kuda tondarlo mee mukkur combination chudal anukuntunna on screen. thank you so much. Yeah, Akash garu, one last question. Yes, sir. Meeru indaka cheppinattu naaku ilanti only formal outfits maatrame suit avutayi, not a western type. ee culture lo, ee generation lo ante enduku avanni veskodam nachadu and why? అంటే ఏం చెప్తారు సార్? ఎందుకో తెలియదు సార్, నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవాలని కూడా ఉంది. ఎందుకంటే ఈ జాకెట్ కానీ ఈ ప్యాంట్ కానీ నాకు ఈ షూలు కానీ నేను ఎప్పుడు లాంటివి వేయను. నేను నాకు ఒక సింపుల్ షర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని వచ్చేసేవాడిని. ఇవాళ కూడా అలాగే వద్దాం అనుకున్నాను. వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేర్పించుకొని తీసుకొచ్చారు ఇక్కడికి.
యు వాంట్ టు లివ్ యాస్ 90స్ అనా లేకపోతే అంటే అలా కాదు యా ప్రాబబ్లీ ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోజింగ్స్ యా బట్ అంటే యు నో దిస్ కంప్లీట్లీ ఈ జాకెట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ కానీ నాకు ఎందుకు అంత ఏడో కంఫర్టబుల్ అవ్వదు అన్కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ అనుకోవచ్చా ఐ వాజ్ అన్కంఫర్టబుల్ కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను ఈ అసలు ఈ ఫొటోస్కి రెస్పాన్స్ ఎలా వస్తుందని కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకుందని కానీ బాగా వచ్చింది సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మాట వింటాను సార్ నేను ఆకాష్ గారు అప్కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్ అని చెప్పొచ్చు కదా సార్ వెరీ సూన్ సార్ జస్ట్ అ లిటిల్ టైమ్ బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాను నేను యాక్షన్ ఆర్ రొమాంటిక్ ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్ అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి ఉంది రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా రొమాంటిక్ అంటే మీరు ఈ రొమాంటిక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అదే రొమాంటిక్ మూవీ టైప్ ఆ టైప్ రొమాంటిక్ లేదు సార్ ఆ టైప్ కాదు నైస్ లవ్ స్టోరీస్ అయితే మైండ్లో ఉన్నాయి రెండు అయినా ఒకటే కదా సో అంటే మొన్న అంటే బాగా ట్రోల్ అవుతుంది ఒక వీడియో మీరు పబ్ కి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్ళారు ఫస్ట్ లోపలికి తర్వాత మింగిల్ గా వచ్చారు సో దాని వెనకాల స్టోరీ ఏంటి మీరు ఇది చిన్న రాయేశారు కదా ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా ఇది అడగకుండా పబ్కి వెళ్ళాము ఎందుకంటే ఇప్పుడు తమ్ముడే వేసుకుంటారు నాకు అర్థమైంది లేదండి ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ అండ్ మీరు అన్నట్టుగా ఏ పబ్బుకి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్ నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టు పబ్ పబ్స్ తీసుకెళ్తుంటారు బట్ నా అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను ఏ రిలేషన్లో లేరు రిలేషన్లో లేరు పక్కా అండి థ్యాంక్ యూ అండి ఫైనల్ క్వశ్చన్ బ్రో మీకు స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ మీడియా వాళ్ళ కోరిక మేరకు మాకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయని అడిగారు ఉన్నాయి బ్రో స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అఫోర్డబుల్గా ఉంటాయి అన్నమాట యూత్కి 600 రేంజ్ నుంచి 3000 రేంజ్ వరకు ఉంటాయి ఏ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మోడల్ తగ్గ దానికి ప్రైజ్ ఉంటుంది అన్నమాట ఏ ప్రైజ్ అయినా సరే దానికి వర్త్ ఉంటుంది పక్క అది డిస్కౌంట్ ఉంది అందరు స్టోర్ని విజిట్ అవ్వండి డెఫినెట్లీ బ్రో బికాజ్ కేఎల్ఎం అని మీరు చెప్పారు కదా చెప్తున్నా అందులో కిడ్స్ వేర్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ ప్రతి ఒక్క కేటగిరీని వాళ్ళు వాళ్ళ వేలో డీల్ చేస్తున్నారు బట్ మేము కొన్ని విషయాల్లో కొంచెం సపరేట్ వాళ్ళతో బికాజ్ వీ ఓన్లీ డీల్ ఇన్ మెన్స్ వేర్ అండ్ మెన్స్ వేర్లో మేము పర్టికులర్గా యునిక్ కాస్ట్యూమ్స్ తీసుకురావాలని చెప్పేసి మాకు ఒక ఇది పెట్టుకున్నాం అన్నమాట సో ఎవ్రీ కాస్ట్యూమ్ యూ విల్ సీ దేర్ ఈజ్ అ హ్యాండ్ పిక్డ్ అండ్ ఖచ్చితంగా ఒక కాస్ట్యూమ్కి రెండో కాస్ట్యూమ్కి సంబంధం కూడా ఉండదు అండ్ వీ వాంట్ రిపీట్ అవర్ కాస్ట్యూమ్స్ ఆల్సో 13th ఓపెనింగ్ ఉందండి నా తరపున మీడియా వాళ్ళందరికీ డిస్కౌంట్ కూపన్స్ వస్తున్నాను సో మీ అందరికీ డిస్కౌంట్ కూపన్స్ వస్తాయి సో దాట్ డే విల్ హ్యావ్ అ గుడ్ బ్లాస్ట్